ఇలా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యల్ని పూర్తిగా పరిష్కరించడం విఫలమైంది. ఇలా అధికారంలో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 2-3 సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బాకాలు పేర్కపోవడం, విడుదల చేయకపోవడం, ఇలా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చేయకపోవడం, ఇలా సంక్షేమ ఆశ్రమ విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోవడం, వీటన్ని సమస్యల మీద ఈ యొక్క మహాసభల్లో చర్చించడం జరుగుతూ ఉంది. ఇలా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చి జాతీయ విద్యను అమలు ప్రయత్నిస్తూ ఉన్నది. ఇలా విద్య కాషాయీకరణ, విద్య ప్రైవేటీకరణ చేస్తూ ఇలా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తరగతి గదుల్లో మతోన్మాద శక్తులను ప్రేరేపిస్తూ ఇలా విద్యార్థులు మద్దునిచ్చే ప్రయత్నం చేయడం మీద ఇలా జిల్లా మహాసభలో సుదీర్ఘంగా చర్చించి ఈ మతోన్మాద శక్తులకు అడ్డు వేసే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి విద్యారంగ సమస్యల హామీలను పరిష్కరించే దిశగా ఈ మహాసభలో చర్చ జరుగుతుంది. ఇలా మతోన్మాద అంతం కోసం ఇలా విద్యార్థుల సమస్యల పరిష్కారం